ఇంట్లో కదా అట్లే అడుగుంటాము, తెలుస్తుంది గమ్యం, ప్రయత్నం ఉంది, తప్పనే ఉండాలి. అట్లా ఏం చేసినట్టే వెతుకుంటాడు, వెతుకుంటు నువ్వు నువ్వు నాకేమిస్తో నేను నీకేమిస్తా దొరికినప్పుడు నేను దొరకలేదు. ఒక మాట చూసుకున్నారు, ఇప్పుడు నిజామాబాద్ ఎంతో మంది ఇప్పుడు జవహర్ గారు ఉన్నాడు, సత్తి గారు ఉన్నాడు, వాళ్ళందరూ వాళ్ళందరికీ ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? మనకు అవసరం ఉంది కాబట్టి మనం వచ్చినాం, మనకు రావాలనిపించింది కాబట్టి మనకు వచ్చినాం, గిరిదాకు ఒకందుకు వచ్చినాం, ఆడికి వీడికి ఒకందుకు వచ్చినాం కదా. ఇంకా అంతే అనుకుంటాను, అంతే రా వృధా ప్రయాసమే. మరి ఇప్పుడు నేను ప్రయాసపడమని ఎవరు అంటే దేవుడు చెప్పిండా, తీపి తీపి నాకితే సెకండే ఉంటుంది. అవును, అన్నం తింటే సెకండే తృప్తి. అవును, ఎంత మంచి పాయసం అయినా నాలుగు మిక్కలు ఈ మూడించులు దాటగానే పీకే. అవును, ఎంత ఖరీదైన వస్తువు తిన్నా ఈ మూడించులు క్రాస్ అయిందంటే కష్టం. అవును, టేస్ట్ చేసి. అవును, అంతవరకే మరి, అంతవరకే అదే అంతవరకే రా, కనుక్కున్నంత వరకే ఏదైనా, కనుక్కున్న తర్వాత ఏది అవసరం లేదు, ఏది శాశ్వతం ఉంటలేదు. అవును మరి, అది మరి అటువంటి దాని గురించి వెతుకుతుంది, శాశ్వతమైన దానికోసం పట్టుకో. గంట సేపు మెడిటేషన్ చేస్తే గంట కనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ 23 గంటలు డామినేషన్ చేస్తుందా వన్ అవర్? ఇప్పుడు శాశ్వతంగా ఉండే ఆనందం ఏదో దాన్ని వెతుకుంటూ ప్రయాణం చేయదు. అర్థ పత్రిక ఇచ్చినట్లేదు కదా, సంసారాన్ని పెట్టారు కదా. నువ్వు నువ్వు అనుకో, సంసారం కూడా పెట్టారు కదా, స్వార్థం ఉంది కదా. అవును, స్వార్థం గంట తయారే, వాళ్ళకి సంసారం కావాలి. అదే ఉంది, ఆ టైంలో వాళ్ళకి అదే చేసుకోమన్నాడు దేవుడు చెప్పిన అట్లా వచ్చింది. నువ్వు చేసుకున్నావు కదా, నువ్వు చేసుకుని ఇప్పుడు ఆయన.